పరిపాలనలో చేసే నిర్ణయాలను కోర్టులు తప్పుపడుతున్నాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనడం విడ్డూరంగా ఉందని సిపిఎం రాష్ట్ర నాయకులు జి సుబ్బారావు మండిపడ్డారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే పాలన న్యాయ పోలీస్ వ్యవస్థలు అవినీతి లేకుండా పనిచేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను కలుపుకుని ముఖ్యమంత్రి పనిచేయాలని ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పాలనా పరిస్థితులను చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారని సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. सर आये स्थाई परपाल कष्ट उठाई का मैं आये चे निर्णय कोर्ट दादा पन्न के व्यतिरेक तेल यानी तीर्न आंटे आयुक्त जगनमोहन रेड्डी गारे निर्णय चट लाख न्याय व्यवस्था लपन चुप्त प्रजा लपमेंट सहज तब का ఇప్పుడు జగన్ రెడ్డి గారి మీద అలా చేయడానికి కారణం ఎవరు ప్రతిపక్ష నాయకుడు ప్రభావం చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభావం చెప్పి చెప్తా ఉన్నారు. అది నిజమా కాదని పరిశీలించాలి. ఎందుకంటే ఆయన అధికారంలో లేడు కాబట్టి. మరి ఈయన అధికారంలో ఉన్నాయన తన అధికారాన్ని ఉపయోగించి ఆ పరిస్థితిని ఎందుకు చట్టపెట్టలేకపోతాం అనేది ఒకటి మనం ఆలోచించాలి. మరి రెండోది న్యాయ వ్యవస్థ. మరి న్యాయ వ్యవస్థ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగి ఈ పరిణామాల్లో చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఉండి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే పని చేస్తుంది అనేది ఈయన ఇటీవల చీఫ్ జస్టిస్ ఇచ్చిన లేఖ. మరి చంద్రబాబు నా జగన్మోహన్ రెడ్డిలో ఉన్న లోపాలు కోర్టు ఎత్తి చూపినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా న్యాయ వ్యవస్థలో లోపాలని ఎత్తి చూపినప్పుడు దాన్ని ప్రతివిమర్శలు చేసి కక్షత్యాగం చేస్తామనేది ఎంతవరకు చదువు. అట్లాంటి వార్తలు మాత్రం ప్రజలు కలవర పెడతా ఉన్నాయి. న్యాయ వ్యవస్థ అలా అందా లేదా నాకు తెలియదు. కానీ అట్లాంటి వార్తలు కొబ్బా కొబ్బాగా పేపర్ వార్తలు కూడా వస్తాం. మరి అట్లాంటప్పుడు ఆయన లేవనెత్తినటువంటి అంశాలు నిజమా కాదా అని న్యాయపరంగా తేవాల్సింది బాధ్యత ఎవరిది? న్యాయ వ్యవస్థ. ఎందుకంటే న్యాయ వ్యవస్థ అవసరం ఏంటి? పాలనా యంత్రంగా ఉన్న లోపాలు సరిచేసేయడానికి న్యాయ వ్యవస్థ. దానికి ఒక స్వయం ప్రతిపత్తి ఇచ్చారు చట్టంలో. మరి అట్లాంటప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ మీద ఉంది. పోలీసు అంటే రక్షణ వ్యవస్థ. రక్షణ వ్యవస్థ కూడా వాళ్ళు చేసి కోర్టులు విమర్శని చంద్రబాబు విమర్శిస్తున్నాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి విమర్శించాడు. ఇది ఆనవతి అయిపోయింది. ప్రభుత్వ యంత్రాంగం మీద బుర్ర చెప్పడం, వాళ్ళు అనుకూలంగా లేనప్పుడు ఒక రకంగా ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడడం అనేది ఈ ప్రభుత్వాలు గత నుంచి అలవాటైంది. ఈవేళ కొత్తగా లేదు. మరి ఈ మూడు వ్యవస్థలని కలిసి ప్రజల కోసం ఎంతో ఉన్నారనేది మర్చిపోయి ప్రజల యొక్క కష్టం నుంచి వచ్చిన ఆదాయాల్లో జీతాలు తీసుకున్నారని కూడా మర్చిపోయి ఈ రకంగా రాష్ట్రాన్ని భ్రష్టపరిచి ప్రజలను కందబోడపరిచే పరిస్థితిని ప్రజలు ఇప్పటికే చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి ఖచ్చితంగా ప్రజలు దీన్ని చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మూడు వ్యవస్థలో ఇప్పటికైనా సమన్వయంగా ఉండి ఈ ప్రజలకు ఆకాంక్షలు నెరవేర్చేదానికి పనిచేయాలనేది మేము ప్రభుత్వాన్ని మూడు వ్యవస్థలను కూడా కోరుతూ ఉన్నాం. ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఏ గ్రామమైనా ప్రజలు సుభిక్షంగా ఉండాలి అంటే అటు పాలనా యంత్రాంగం, పాలనా అధికారం, అలా న్యాయ వ్యవస్థ, రక్షణ వ్యవస్థ ఈ మూడు వ్యవస్థలు సమన్వయంగా ఉండి ప్రజాక్షేమమే ధ్యేయంగా పనిచేస్తే ఆ రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉంటుంది. మరి ఈవేళ మన రాష్ట్రంలో జరిగేటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే సామాన్యులతో సహా ఆందోళన కలిగించే స్థితిలో ఉన్నాయి. మరి 151 సీట్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం పరిపాలిస్తున్నప్పుడు పరిపాలనా క్రమంలో కొంతమంది పిలిచేస్తున్నారు. జర్నలిజం విశ్వాసగా అక్షరాలే అద్భుతంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లో.